Sataja Purusha Sagendraja Adushevendraja Pratishadi. Om Namo Venkatesaya Satamanambhavati Karyakramaniki Swagatam. Putina Roju, Pelli Roju, Shashti Purti, Taitara Subhasandar Bhalalo, Bhaktulaku, Tirumala Tirupati Devasthanamula, Achaka Swamalachi, Alayu Pranganam Nundi, Asrinivasuni, Mangala Sisilupande, Karikrumami, Satamanam Bhavati. Venkatachalatisham Sriyadhyasita Vakshasam Sita Chetana Mandaram మా చిన్నారి బాబు అనిరుద్ధ్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని ఆశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి అమ్మ ఐశ్వర్య, నాన్న వెంకటకృష్ణ, అక్కయ్య తేజస్విని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు వంశీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ నాగసాయి పద్మజ, నాన్న విజయానంద్ అన్నయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయిని ఆశీస్సులను మా మహాలక్ష్మి అమూల్యకు అందించండి అంటూ నగరి నుండి అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, మామయ్య, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా చిన్నారి మణికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ కడప నుండి అమ్మ లక్ష్మీదేవి, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిన్నారి హనికి అందించండి అంటూ యాదాద్రి నుండి అమ్మ స్వప్న, నాన్న వెంకటేష్, నానమ్మ బంధువులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా పాపకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ సిద్దిపేట నుండి అమ్మ జోష్ణ, నాన్న వేమన్ రెడ్డి, తాతయ్య కృష్ణారెడ్డి, నానమ్మ అనిత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా నవ్వుల తల్లి యశస్వినికి అందించండి అంటూ నెల్లూరు నుండి అమ్మ ప్రసన్న, నాన్న మల్లికార్జున, అన్నయ్య గణేష్ కోరుతున్నారు. మా చిన్నారి శ్రీరంగనాథన్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ ప్రభ, నాన్న మురళీధర్, అక్కయ్య గౌతమి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు సుతీర్థ అనిరుద్ధ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ ఝాన్సీ, నాన్న నాగేంద్ర, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి మాన్విత్ కు జన్మదిన శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ యశోద, నాన్న సుధీర్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు
కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిన్నారి ప్రహణ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ వనస్థలిపురం నుండి అమ్మ హరిప్రియ నాన్న సుందర రాజన్ కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశిస్సులను మా ముద్దుల కృష్ణయ్య ఓం విరాట్ కు అందించండి అంటూ విజయనగరం నుండి అమ్మ విజయ, నాన్న సంతోష్, అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య అప్పారావు వ్రాస్తున్నారు. ఈరోజు మా మనమరాలకు జన్మదిన శుభాకాంక్షలను అచ్యుతిని ఆశీస్సులను అందించండి అంటూ డోన్ నుండి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న కోరుతున్నారు. ఈ ఉత్తరం చెన్నై నుండి వ్రాశారు. ఈరోజు మా మనమడు నిశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా చిరంజీవి యశ్వంత్ అచ్యుత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ న్యూ పాల్వంచ నుండి అమ్మ నాగమోహిని లక్ష్మి, నాన్న వెంకట శేషగిరిరావు, అమ్మమ్మ సుశీల, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఫోటోలోని మా ముద్దుల బాబు వెంకట ఉదయ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ నంద్యాల నుండి అమ్మ హరిత, నాన్న వెంకట హరీష్ కుమార్, అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ కోరుతున్నారు. నామల స్వామివారి దివ్యాశిస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవి సాయి కార్తిక్ కు అందించమంటూ తణుకు నుండి అమ్మ విజయలక్ష్మి, నాన్న పార్థసారథి వ్రాస్తున్నారు. అంబత్తూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు నిరంజన్ గిరికి శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ సంపూర్ణమ్మ, నాన్న మోహనగిరి, చెల్లాయి మైథిలి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు చరణ్ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ కరీంనగర్ నుండి అమ్మ శ్వేత, నాన్న శ్రీనివాస్, అక్కయ్య ఆరాధ్య, తాతయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు విహాన్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించండి అంటూ పటాన్ చెరువు నుండి అమ్మ శోభారాణి, నాన్న గోపాల్ భూషణ్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. హైదరాబాద్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి నాగ విభకు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ గాయత్రి, నాన్న నాగప్రశాంత్, అన్నయ్య హరీష్ కేష్, తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిరంజీవి నాగ చైతన్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ సూర్యాపేట నుండి అమ్మ, నాన్న, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా బాబు శ్రీరామ్ కు అందించమంటూ కామారెడ్డి నుండి అమ్మ హారిక, నాన్న చంద్రశేఖరరావు, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి ప్రణీత్ కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ చెన్నై నుండి అమ్మ భవాని, నాన్న గురుమూర్తి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను
మా కుమారుడు యశోద కృష్ణకు అందించండి అంటూ అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు నంద్యాల నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణమైన అనుగ్రహంతో శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి కనమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా చిన్నారి యుక్తకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ పద్మ, నాన్న సతీష్ కుమార్, నానమ్మ రత్నకుమారి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుండి వ్రాశారు. ఈరోజు మా పాప యోగేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ ఇందిర, నాన్న యుగంధర్, అన్నయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు త్రివిక్రమ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు తిరుమల వాసుని ఆశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ విజి, నాన్న విష్ణు, అన్నయ్య ప్రద్యుమ్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. లక్ష్మీకాంతుని దివ్యాశిస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బంగారు తల్లి యశస్వినికి అందించండి అంటూ నల్లగుండ్లపల్లి నుండి అమ్మ శివపార్వతి, నాన్న శంకర, అన్నయ్య వరప్రసాద్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా మనముడు తన్మయ్కు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మమ్మ వెంకట సుబ్బలక్ష్మి, తాతయ్య కామేశ్వరరావు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా బంగారు తల్లి హేమవర్ణికి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ కడప నుండి అమ్మ అనురాధ, నాన్న సతీష్ కుమార్ కోరుతున్నారు. ఈరోజు మా బాబు భవ్యష్ కు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని దివ్యాశిస్సులను అందించమంటూ చిత్తూరు నుండి తల్లి రమాదేవి, తండ్రి ప్రకాష్, అక్కయ్య మాధురి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి రమా సాకేత్ కు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ విజయవాడ నుండి అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం కరీంనగర్ నుండి వ్రాశారు. ఈరోజు మా అక్కయ్య పద్మకు జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరిసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ అయోధ్య, నాన్న రమణారెడ్డి, తమ్ముడు మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె హైమకు పుట్టినరోజు శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ పద్మావతమ్మ, అల్లుళ్ళు, సేతు, మోనిష్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు గోవిందుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్నభిషా వర్ధయంతః సతంజీవే మసరద సవీరాః. మా అమ్మ హైమావతి, నాన్న సుబ్రహ్మణ్యం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి కుమార్తెలు ప్రీతిమునిశ్రీ, రమ్యమునిశ్రీ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. కోనేటిరాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ భాగ్య, నాన్న కుప్పయ్య దంపతులకు అందించండి అంటూ నరగపల్లి నుండి కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మాయి వల్లి, అల్లుడు రవికాంత్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను అంజనాద్రివాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ
గుడివాడ నుండి అమ్మ పద్మ, నాన్న గుప్త, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా మధుసూదన్ రెడ్డి, శ్వేతా దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశిస్సులను అందించండి అంటూ మేచల్ నుండి మామయ్య బుచ్చిరెడ్డి, అత్తయ్య అరుణ కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ సౌమ్య, నాన్న బాలాజీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ కోయంబత్తూర్ నుండి హరిషన్ బాలాజీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా అమ్మాయి వాణికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ వెంకట నరసమ్మ, నాన్న వెంకటేశ్వర్లు, అన్నయ్య కుమార రాజా, అక్కయ్య విజయలక్ష్మి, దివ్య, లావణ్య, తనూజ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. దాద్రాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు దీపన్ కు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ శ్యామల, భార్య పద్మప్రియ, కుమార్తె శివతీర్థ, చెల్లాయి సైని, అన్నయ్య మానేష్ వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మ మల్లీశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ భవానీపురం నుండి కుమార్తె ఉమారెడ్డి, భర్త గోపికృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దేవదేవుని ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా మామయ్య నరసింహారావుకు అందించండి అంటూ మేనల్లుడు చింటూ, అమ్మ, నాన్న, అక్కయ్య, బావ, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా శ్రీవారు జయంత్ వర్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి వారి దివ్యాశిస్సులను అందించండి అంటూ అనంతపురం నుండి భార్య పల్లవి, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు ఆపద్ బాంధవుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మ పద్మావతి, నాన్న రామచంద్రలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ రాజంపేట నుండి కుమారుడు హరినాథ్, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను మా కుమార్తె రేఖ, అల్లుడు బాలాచార్యులకు అందించండి అంటూ తిరుపతి నుండి మామయ్య స్వామినాథ్, అత్తయ్య విశ్వలక్ష్మి కోరుతున్నారు. మా కుమారుడు గౌతమ్, కోడలు లక్ష్మీ ప్రసన్నలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుంచి అమ్మ నాగలక్ష్మి, నాన్న మోహన్ రావు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాశారు. ఈరోజు మా కుమార్తె సంధ్యరాణి, అల్లుడు ఆదిత్య పని విక్రమ్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ విశాఖపట్నం నుండి అత్తయ్య వెంకట సుబ్బలక్ష్మి, మామయ్య కామేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమారుడు శ్రీ హేమంత్ సాయి, కోడలు సునందలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ ఏలూరు నుండి తల్లి గిరిజ, తండ్రి హరినాథ్ శర్మ, అత్తయ్య అన్నపూర్ణ, మామయ్య వెంకట శ్రీకృష్ణ వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు శ్రీపతి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి వారి దంపతులకి శ్రీ అలమేల మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని, సతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా అమ్మ జయకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ పుదుచ్చేరి నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశిస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మా బాబు ఈశాన్ ఆశ్రిత్కు అందించండి అంటూ రామచంద్రపురం నుండి అమ్మ షీల, నాన్న రాజారత్నాకర్, నానమ్మ బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మాయి వీర చైత్రికకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ పుణ్యవతి, నాన్న రామకృష్ణ, పెద్దమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా పెద్ద కోడలు సీతా పుష్ప సురేషకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ నర్సాపురం నుండి అత్తయ్య వల్లి వనజ, భర్త శ్రీమన్నారాయణ, కుమారులు సాకేత్రం, వెంకట సుప్రీత్ వ్రాస్తున్నారు. దేవదేవుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బావ శివనాగేంద్ర ప్రసాద్ కు అందించండి అంటూ విశాఖపట్నం నుండి బావమరది కిషోర్ బాబు, భార్య కల్పనాదేవి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమారుడు వెంకట మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అక్కయ్యపాలెం నుండి అమ్మ పద్మావతి, నాన్న శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈరోజు మా శ్రీనివాసరావు, రామలక్ష్మి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అనకాపల్లి నుండి అమ్మ అచ్చియమ్మ, కుమారులు గంగాధర్, సతీష్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా బావ సురేష్, చెల్లాయి లలిత దంపతులకు అందించమంటూ తిరుపతి నుండి బావమరిది మధు, అత్తయ్య నాగరత్నమ్మ, అమ్మ కాంతమ్మ బంధుమిత్రులు కోరుతున్నారు. మా అమ్మ కల్పన, నాన్న వేణు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను అందించండి అంటూ సికింద్రాబాద్ నుండి కుమారులు నిఖిల్, కార్తీక్, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశిస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అనిల్ కుమార్, అరుణ దంపతులకు అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కర్ణాటక నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరద సవీరాః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డుసైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507-507.